ఖమ్మం పెవిలియన్ మైదానంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోరు గర్జన సభ ఏర్పాటు చేశారు. ముందుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా లక్షలాది మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని, పాలకులకు తమ ఆస్తుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదని మండిపడ్డారు. ఆర్టీసీ జాగల మీద కన్ను పడ్డది, ఆర్టీసీ రూట్ల మీద కన్ను పడ్డది. వాళ్ళు ఎంతసేపటికి రూట్లను దక్కించుకుందామని, బస్సులను కాపాడుకుందామనే ఆలోచనే కానీ వాస్తవానికి ఆర్టీసీ బస్సును కాపాడదాం, కార్మికుల్ని బతికిద్దామనేటువంటి ఆలోచన లేదు. ఆ సోయి తప్పినప్పుడు మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దానికి నిజానికి ఉద్యోగులను మనం బాధ్యులం చేయలేము. ఎవరైనా బాధ్యులం చేయాలంటే అడ్డవోలు విభములంతా పేరు మీద రాయించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న, ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్ద మనుషుల్ని అడగాలి తప్ప ఈ కింద ఉన్న వాళ్ళు దానికి బాధ్యులని చెప్పి నేను అనుకోవటం లేదు. వాళ్ళ తప్పులు ఉండొచ్చు, మాట్లాడొచ్చు, కొట్లాడొచ్చు, అది వేరే మాట. కానీ అసలు విధానం తయారు చేసే వాళ్ళను కూడా మనం ఈ సందర్భంగా గట్టిగా అడగవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ మిత్రులారా, మీరే చూడండి కార్మికుల విషయం. మేము డ్యూటీలకు వస్తాం, ఆర్టీసీని కాపాడుకుందామంటున్నారు. పాపం ఆడపిల్లలు ఏడుస్తున్నారు కండక్టర్లు. ఎక్కడ డ్యూటీకి వస్తామంటే బతిల్లాడుతుంటే కూడా పోలీసులు మీద పడి కొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. కానీ రాండి మీ బస్సులు మీరు నడుపుకోండి అని చెప్పి పిలిస్తే ఏం తప్పు పోతుందా? ప్రభుత్వం అంటే తండ్రి లాంటిదని కోర్టు అన్నది. పిల్లలే కదా, పిలిచి డ్యూటీలు ఇస్తేమన్నా తప్ప అన్ని విషయాల తర్వాత మాట్లాడుకుందాం కాక, ముందైతే మీరు పరిష్కారం చూపండి అంటే కూడా మీద పడి కొడుతున్న సంగతి. ఇవాళ మిత్రులారా, ఆర్టీసీ కార్మికులు ధైర్యం చేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక చిన్న రైతు మాట్లాడతలేడు. ఆయన కూడా గదే రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెద్ద సేట్లు తమ భూముల కోసం చేసే దందాల మనం ఎట్లా వెలిగిపోతున్నామో. ఇవాళ ఆర్టీసీలో పెద్ద వ్యాపారస్తులు తమ లాభం కోసం ఆర్టీసీని హారతి పెట్టి వాళ్లకు దానం చేస్తున్నటువంటి సందర్భంలో కార్మికులు కూడా అదే రకంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మనం అడుగుతున్నది ఈ ప్రజలకు బతికే హక్కు ఉందా లేదా అని. నిన్ననే రాజ్యాంగం మనం రాసుకున్న రోజు జరుపుకున్నాం. మనం రాజ్యాంగాన్ని దినం జరుపుకోవటం అంటే అర్థము అందులో ఉన్నటువంటి హక్కులను గుర్తించటం, గౌరవించటం. ప్రతి మనిషి మనిషి లెక్క బతికేటువంటి వాతావరణం ప్రభుత్వం తీసుకురావాలి.